టీమిండియా యంగ్స్టర్ శుభన్ గిల్ చాలా రోజుల తర్వాత మూడంకెల మార్క్ అందుకున్నాడు వరుసగా ఫెయిల్ అవుతున్నా అతనిపై నమ్మకంతో టీం మేనేజ్మెంట్ అవకాశాలు ఇస్తూ వచ్చింది సీనియర్ పుజారా ప్లేస్ లో వచ్చిన గిల్ వన్ డౌన్ లో అంచనాలను అందుకోలేకపోయాడు విశాఖ టెస్ట్ కు ముందు పది ఇన్నింగ్స్ లో ఒక్కసారి కూడా యాభై చేయలేకపోయాడు దీంతో అతడిని తప్పించాలనే డిమాండ్ పెరిగిపోయింది ఈ పరిస్థితుల్లో విశాఖ టెస్ట్ లో ఆడతాడా లేడా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి అయితే విశాఖ టెస్ట్ లో తుది జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ మేనేజ్మెంట్ గిల్కు ఓ కండిషన్ పెట్టిందట ఈ మ్యాచ్ లోను సరిగ్గా ఆడకపోతే జట్టు నుంచి తప్పిస్తామని రంజీల్లో ఆడాల్సి ఉంటుందని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ హెచ్చరించినట్లు నేషనల్ మీడియా పేర్కొంది హైదరాబాద్లో టెస్ట్లో టీమిండియా ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇరవై మూడు పరుగులు చేసిన గిల్ రెండవ ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు దీంతో మేనేజ్మెంట్ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం విశాఖ టెస్ట్ లో మాత్రం ఆడకుంటే జట్టులో చోటు కోల్పోవడం పక్కా అని గట్టి వార్నింగ్ ఇచ్చిందట అయితే తొలి ఇన్నింగ్స్లో లో ముప్పై నాలుగు పరుగులు చేసి అవుట్ అయిన గిల్ డూ ఆర్ డై లాంటి సమయంలో రెండో ఇన్నింగ్స్ లో శతకంతో రాణించాడు ఇది జట్టుకు కూడా మంచి స్కోర్ ని అందించినట్లయింది